చంద్రబాబు గారిని సాధారణంగా ముఖ్యమంత్రి అనరు ఆ రాష్ట్రానికి సిఇఓ అంటారు ఇది మనం చెప్పేది కాదు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వివిధ సందర్భాల్లో వివిధ స్టేజీల మీద చెప్పారు అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అంటే వాడు ఆంధ్రప్రదేశ్ సీఈఓ చంద్రబాబు గారు ఎందుకంటే ఒక కంపెనీకి సీఈఓ ఎలా అయితే కష్టపడి పనిచేస్తాడో అంతకు పది రెట్లు చంద్రబాబు గారు కూడా పనిచేస్తారు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా రాష్ట్రానికి సిఈఓ అని చెప్పి పారిశ్రామికవేత్తలు సంబోధించారు కేవలం చంద్రబాబు గారికి మాత్రమే ఆ బిరుదు ఉంది ఎందుకంటే ఆయన చేసే కృషి అలాంటిది సో గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు కానివ్వండి సైబరాబాద్ని డెవలప్ చేసినప్పుడు కానివ్వండి చాలామంది విమర్శించారు కానీ ఈ రోజు ఏమైంది ఎవరు కూడా నూరెత్తలేని పరిస్థితి చివరికి చంద్రబాబు గారికి ఆ డెవలప్మెంట్కి పాత్ర లేదు అంటున్నారు తప్ప ఆ రోజు విమర్శించారు ఈ నేడు పెచ్చోళ్ళకి చేస్తున్నాడని ఈ రోజు డెవలప్ చెందిన తర్వాత రాజకీయంగా విమర్శించడం కోసం ఆయన పాత్ర ఏమీ లేదు అయ్యే డెవలప్ అయినాయి ఏ మిగతా సిటీలు డెవలప్ అవే మిగతా సిటీలు ఎందుకు డెవలప్ అవ్వాలాగా సో ఇవన్నీ రాజకీయ విమర్శలు చంద్రబాబు గారికి క్రెడిట్ దక్కకుండా చేయడం కోసం సరే అయినా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు తన ఆయన చేసుకుంటూ పోతారు తాజాగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఆరు కొత్త పాలసీలను అయితే చంద్రబాబు గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ పాలసీలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ తలరాత నిజంగానే మారబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు గారు ఒక నిజంతో ఆలోచించి తయారు చేసినటువంటి పాలసీలు ఇది రాబోయే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో ఏది ముఖ్యంగా ఆ మనుగడలో ఉంటుంది దేని మీద ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి రాష్ట్ర పురోగతికి ఏది ఎక్కువగా సహకరిస్తుంది దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఇది మొత్తంగా ఆరు నూతన పాలసీలు అయితే పెట్టారు ఆరు నూతన పాలసీలు ఏంటంటే ఆ ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఫోర్ పాయింట్ ఓ అలాగే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఎలక్ట్రానిక్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ పార్క్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ సో ఇందులో ఈ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అనేది అత్యంత కీలకమైనటువంటి ఈ పాలసీగా మారబోతుంది ఈ కేవలం ఈ యొక్క పాలసీ మీదే భవిష్యత్తులో పది లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారు అయితే నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది సో ఈ ఆరు పాలసీలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాయి ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే పాలసీలు ఏ పరిశ్రామికవేత్తలైనా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీల ఆధారంగా ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి డెసిషన్ల ఆధారంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా వద్ద అనేది ఆలోచిస్తారు ఒక పెద్ద కంపెనీ వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఆ కంపెనీకి అనుమైన వాతావరణం ఉందని అర్థం ఎందుకంటే వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి అక్కడ ఎవరో పెట్టుబడులు పెట్టరు అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా చంద్రబాబు గారు కంపెనీలను రాబట్టడం కోసం చాలా ముందు చూపుతో ఆలోచించి అన్ని రంగాలు కవర్ అయ్యే విధంగా ఈ నూతన ఆరు పాలసీలు అయితే తీసుకురావడం జరిగింది ఇకపై ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత థింక్ గ్లోబల్ యాక్ట్ గ్లోబల్ అనే నినాదంతో ముందుకు సాగబోతున్నారు జాబ్ ఫస్ట్ అనే ఒక నినాదం ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు గారు నేను చెప్పింది ఆ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం దానికి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం దానికి నారా లోకేష్ గారు నేతృత్వం వహిస్తారని చెప్పి చెప్ చెప్పడం జరిగింది సో ఈ ఆరు పాలసీలను ఉపయోగించుకుని ఆ యువతకు ఎలా ఉపాధి కల్పించాలి అనే ఆ ప్రధాన ఉద్దేశం దీనికి జాబ్ ఫస్ట్ అనేది ప్రధాన నినాదంగా ఉండబోతుంది ఇక మన రా యువత మన రాష్ట్రం నుంచి పనిచేయడానికి అవసరమైన వాతావరణం మన రాష్ట్రంలోనే కల్పిస్తారు అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం గతంలో వైసీపీ ఆయాంలో జగన్మోహన్ రెడ్డి ఆయంలో పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి చిన్న చదువు చదువుకున్న పెద్ద చదువు చదువుకున్న ఇక్కడ ఉద్యోగాలు ఏం దొరకలా వాలంటీర్ ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలు ఏం దొరకలా దాంతో హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి కీలకమైనటువంటి నగరాలకు వెళ్ళిపోయి ఏదో పొట్టజేత పట్టుకుని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు కానీ ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత బయట రాష్ట్రాలకు వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్లోనే పనిచేసే అవకాశాన్ని కల్పించడమే ఆ చంద్రబాబు గారి ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మన మన యువతలు పోయి పక్క రాష్ట్రంలో పనిచేస్తున్నారంటే ఆదాయం ఎక్కడ సృష్టిస్తున్నారు పక్క రాష్ట్రంలో సృష్టించి ఆ రాష్ట్రం డెవలప్ అవ్వడానికి ఆ ప్రాంతం డెవలప్ అవ్వడానికి సహాయపడుతున్నారు అదేదో మన రాష్ట్రంలోనే పనిచేస్తే మన దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంది కదా సో ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అయితే తీసుకున్నారు విజన్ ట్వంటీ ట్వంటీలో భాగంగా నాడు పెద్ద ఎత్తున ఐటీ విప్లవాన్ని ప్రోత్సహించిన హైటెక్ సిటీని నిర్మించడం జరిగిందని చెప్పి ఆ గతంలో చంద్రబాబు గారు ఆ అయితే ఒకసారి గుర్తు చేసుకున్నారు మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నీతి నిజాయితీలకు మారుపేరు వ్యాపారం అంటే లాభాలే కాదు సామాజిక సేవని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రతన్ టాటా స్ఫూర్తితో ఒక ఆ ఒక ఇన్నోవేషన్ హబ్బును కూడా ఏర్పాటు చేసి దానికి ఆ రతన్ టాటా గారి పేరు పెడుతున్నట్టయితే ఆ చెప్తున్నారు మిగిలిన ఐదు ఇన్నోవేషన్ హబ్బులను కూడా ఆ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇక జాబ్ ఫస్ట్ పేరుతో అన్ని పాలసీలు రూపొందిస్తున్నారు ప్రపంచ ఆ దేశాల్లో మార్కెటింగ్ వచ్చేలాగా మన బ్రాండ్లకు మన ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతాం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగానే ఒక గ్లోబల్ బ్రాండ్గా రూపుదిద్దడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పి ఆ చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఇక విశాఖ నుంచి బావపాడు వరకు రహదారిని నిర్మిస్తాం బావపాడులో పదివేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తాం సో బావపాడులో దాదాపుగా పదివేల ఎకరాల్లో ఒక అతి పెద్ద ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయడానికైతే ఆ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది దీనికోసం విశాఖ నుంచి బావపాడు వరకు రహదారిని కూడా ప్రత్యేకంగా నిర్మించి అంటే రహదారి అనేది ఎంత కీలకమైన మనందరికీ తెలుసు సో నిర్మించి అక్కడ పదివేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్బుని పార్కుని ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు రాష్ట్రానికి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావటమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు గారు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి లక్ష్యాలు కానీ ఇలాంటి పాలసీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క పాలసీని విడుదల చేశాడ ఆయన విడుదల చేసిన పాలసీలు ఏంటంటే శాండు పాలసీ దోచుకోవడానికి ఉపయోగపడింది లిక్కర్ పాలసీ దోచుకోవడానికి ఉపయోగపడింది ఈ పాలసీలే జగన్మోహన్ రెడ్డి విడుదల చేసే పాలసీలు ఏంటంటే దోచుకోవడానికి ఉపయోగపడే పాలసీలు కానీ చంద్రబాబు గారు విడుదల చేసే పాలసీలు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏట్లో కూడా అవినీతి అక్రమాలకు అవకాశం ఉండేది కాదు అందులో దోచుకునేది కాదు ఇవన్నీ భవిష్యత్తులో రాబోయాయి నిర్మించబోయాయి సో చంద్రబాబు గారు రాష్ట్రానికి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే ఒక ప్రధాన లక్ష్యంతోనే ఈ ఆరు కీలక పాలసీలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక కృష్ణా జలాలను రాయలసీమకు ఇవ్వచ్చని చెప్పింది ఎన్టీఆర్ అది చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు ఖచ్చితంగా కొత్త పాలసీలు రాష్ట్ర ప్రగతిని మారుస్తాయి యువతకు భవిష్యత్తులో అంటే ఆంధ్రప్రదేశ్లో యువత భవిష్యత్తులో పెను మార్పులు చూడబోతున్నారు కనీ విని ఎరుగని రీతిలో ఎవరు ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన జరగబోతుంది ఖచ్చితంగా పాలసీలను అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి రోజులు వచ్చినట్టుగానే చంద్రబాబు గారు చెప్తున్నారు సో ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచాలన్నదే మన నిరాదం చంద్రబాబు గారు గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు ఇవ్వాలంటే రాష్ట్రాన్ని సగం అమ్మాలని నిజంగానే నువ్వు చెప్పినట్టుగా ఆ మీలన్నీ అప్పులు చేసి అప్పులు చేసి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మాలి అది వాస్తవం కానీ నువ్వు నీకు చంద్రబాబు గారికి పోలిగేంటి నక్కకి నగలలో ఉన్నంత ఉంటుంది నువ్వు అప్పులు చేసే ఆదాయాన్ని పంచావు దాన్ని చంద్రబాబు గారు ఆదాయాన్ని సృష్టించి దాన్ని పంచుతున్నారు అంటే నీలాగా అప్పులు చేయాల్సిన పని లేదు అప్పులు కొట్టి కట్టాల్సిన పని లేదు ఆ బ్రాంతి షాపుల మీద అప్పు తేవాల్సిన పని లేదు లేకపోతే కనపడిన ఆ ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి అప్పులు తేవాల్సిన పని లేదు చంద్రబాబు గారు ఆదాయాన్ని సృష్టించి పంచుతారు చంద్రబాబు గారి నినాదం అదే ఏపీ కొత్త పాలసీలతో ఏపీని అభివృద్ధి చేస్తాం తద్వారా నాలెడ్జ్ ఎకానమీకి ఏపీని ఇన్నోవేషన్ హబ్బుగా మారుతుందని చెప్పి ఆ చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది మొత్తంగా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ ఆరు నూతన పాలసీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి రాష్ట్ర దశ దిశను మారుస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటించినటువంటి ఈ పాలసీల మీద విద్యావేత్తలు అలాగే ఆ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకొచ్చిన పాలసీలు రానున్న రోజుల్లో పెను విప్లవానికి దారితీస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు